ఎక్కడ కూడా ఒక్క తప్పు దొరకదట. ఆయన పంక్చువాలిటీలో కానీ పని చేయడంలో ఎక్కడ తప్పు దొరకలే. అతని చుట్టూ ఉన్న కొలీగ్స్ దే ట్రై టు పుట్ హిమ్ ఇన్ ట్రబుల్, దే ఆల్ ఫెయిల్, హి వాజ్ సక్సెస్ఫుల్. ఫైనల్లీ ఇతను ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి లోపల ఏమని చెప్పన్నారు, ఆ యొక్క బోన్లో పడవేసినప్పుడు సింహాలు వచ్చి అతను చీల్చి తినేస్తాయి అనుకున్నారు. కానీ అతను ఏ ప్రభువునైతే ఏ దేవుడినైతే ఉదయమున మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన చేస్తూ సేవిస్తున్నాడో ఆ దేవుడు ఆయన రక్షించాడు. ఆ ఉదయకాలానికి రాజు వెళ్ళి అంటాడు, దానియేలా నువ్వు బ్రతికున్నావా, నువ్వు అనుదినం సేవిస్తున్న నీ దేవుడిని రక్షించనా అని చెప్పి సింహాలు బోన్ నుండి బయట నిలబడి అంటాడు. వెంటనే లోపల నుండి ఒక స్వరం, నా దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడు రాజా, అవునా సింహాలని నేను చేయలేదా, ఏం చేయలేదు, పిల్లి పిల్లలాగా నా చుట్టూ కూర్చున్నాయి, మరి నువ్వేం చేస్తున్నావు, నేను ప్రార్థన చేస్తున్నా రాత్రి అంతా, మరి నీకేం భయం ఏం లేదా, ఎందుకు నా ఫ్రెండ్స్ అంతా నా పక్కన కూర్చున్నారు. సింహాలు నోర్లు మూయించాయంట, దూత కంటికి కనబడలా కానీ భక్తుని పక్కనే దూతం ఉంది.